ఈరోజు మనం విజయవాడలోని శ్రీ సాయి మెస్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే భోజనం చాలా బాగుంటుందని చెప్పారు. మనం కూడా వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సాయి మెస్కి అయితే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటైతే ఇది మెయిన్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇదైతే టిక్కల్ రోడ్ నుండి వస్తే మనకి వస్తుంది. రెండోది వచ్చేసరికి మెయిన్ టిక్కల్ రోడ్లోనే అల్ఫా హోటల్ పక్క నుండి కూడా మనకి ఒక వే అయితే ఉంది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అటు నుండి కూడా రావచ్చు, ఇటు నుండి కూడా రావచ్చు అనమాట. దీనికి సంబంధించి పూర్తి జీపీఎస్ లొకేషన్ మరియు అడ్రస్ ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు కన్ఫ్యూషన్ లేకుండా చూడొచ్చు. సో చూడండి, సాయి మెస్ అయితే దాదాపుగా 30 ఇయర్స్ నుండి అయితే ఉంది. ఇక్కడ చాలా రుచికరమైన భోజనం దొరుకుతుందని చెప్తున్నారు. చూడండి, ఇక్కడైతే మనకి కరెక్ట్ పీక్ టైమ్స్లో అయితే మనకి సీటు కూడా దొరకదు అనమాట. చాలా క్రౌడ్ ఉంటుంది. మనకి ఇక్కడ భోజనం అయితే రెండు రకాలుగా మనం తినచ్చు. ఒకటైతే బఫే ఉంది, రెండోది వచ్చేసరికి మనకి సీటింగ్ అనమాట. మన ఇష్టం అనమాట. ఏదన్నా కాస్ట్ ఒకటే, మనం ఏదన్నా మనం చూస్ చేసుకుని దాన్ని బట్టి మన సౌలభ్యాన్ని బట్టి మనం ఇక్కడ భోజనం చేయొచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఏసీ కూడా ఉంది, ఏసీలో కూడా మనం కూర్చోవచ్చు. ఏసీకి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమీ వేయరు. సో ఇక్కడ భోజనం చేయాలంటే కనుక 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ఎక్స్ట్రాగా ఆమ్లెట్ కావాలి అంటే కనుక 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో ఇది మీరు భోజనం అక్కడ చేయాలంటే 100 రూపీస్ అనమాట. ఎక్స్ట్రాగా మనకి ఆమ్లెట్ కావాలంటే 20 రూపీస్. ఆమ్లెట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, సూపర్గా ఉంటుంది. హోటల్ అంబియన్స్ అంతా మనం ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ భోజనం చేసిన వారి ఫీడ్బ్యాక్ ఒకసారి తీసుకుందాం, భోజనం ఎట్లా ఉందో. నమస్తే సార్, భోజనం చేశారు కదా సార్, ఎట్లా ఉంది సార్ భోజనం? ఎప్పటి నుండి వస్తాను సార్ ఇక్కడికి? నేను 4 ఇయర్స్. 4 ఇయర్స్? ఎక్కడ ఉంటారు సార్ మీరు? తెనాలి. ఓ, మీ పేరు సార్? వెంకటేశ్వర. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ భోజనం చేశారు కదా సార్, ఎట్లా ఉంది సార్? భోజనం బాగానే.
ఫస్ట్ టైమా సార్ ఇది రావటం లేకపోతే? చాలా సార్. మీ పేరు సార్? మీ పేరు ఫేమస్. భోజనం చేశారు కదా సార్, ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ భోజనం? బాగుంటుందండి, ఇది మంచి ఫేమస్ ఇది. ఓకే, ఎప్పుడెన్న వస్తున్నా సార్ మీకు? అబ్బో 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. మీ పేరు సార్? నరేష్. నరేష్ గారు, ఓకే థ్యాంక్ యూ సార్. సో మొత్తం అయిపోయింది ఫైనల్గా అయితే మన రివ్యూ అనమాట. టేస్ట్ ఎట్లా ఉందో మనం చూద్దాం. ఇదైతే ఒక రోటి చట్నీ అయితే వేశారు, బీరకాయ రోటి చట్నీ అంటే. ఇది బఫేలో తిందామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాము. ఇదైతే పొడి నెయ్యి వేశారు, పప్పు, దొండకాయ పులుసు, బంగాళదుంప వేపుడు. ఇదైతే ఉసిరికాయ పచ్చడి అప్పడం, ఫుల్ ఫ్లెడ్జ్ అన్నమాట. తెలుగు సంపూర్ణ భోజనం అన్నమాట ఇది. సో ఒక్కొక్కటిగా మనం టేస్ట్ చేద్దాం. కందిపొడి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది, నెయ్యి వేశారు కాబట్టి అందులో మనం ఈ వేడివేడి అన్నం కలుపుకొని తింటే ఒక మంచి ఫ్లేవర్, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం రోటి చట్నీ టేస్ట్ చేద్దాం. రోటి చట్నీ కూడా చాలా రుచికరంగా ఉంది. టమాటో పప్పు ఎలా ఉందో చూద్దాం. పప్పు మంచి ఫ్లేవర్తో చాలా రుచికరంగా ఉంది. ఇక్కడ ఉసిరికాయ పచ్చడి ఇచ్చారు కదా, ఇది కూడా టేస్ట్ చేద్దాం మనం. చాలా బాగుంది, చాలా టేస్టీ అనమాట. ఇక్కడ ఎప్పుడైనా మీరు భోజనం చేయడానికి వస్తే కనుక అన్నీ టేస్ట్ చేయండి. బంగాళదుంప వేపుడు టేస్ట్ చేద్దాం. బంగాళదుంప వేపుడు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. సో చూడండి, ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్న పప్పుతో టేస్ట్ చేద్దాం. టమాటా పప్పులో బంగాళదుంప వేపుడు నంచుకొని తింటే బో సూపర్ అన్నమాట. చాలా ఫేమస్ బ్రహ్మాండమైన కాంబినేషన్ ఇది. అన్ని ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. చూడండి, మన ఆమ్లెట్ కూడా వచ్చేసింది. ఆమ్లెట్ టమాటా పప్పులో మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. ఆమ్లెట్ అయితే సూపర్గా ఉంది, ఇంకా ఆమ్లెట్ ఇంకా చెప్పక్కర్లేదన్నమాట, చాలా రుచికరంగా ఉంది. ఇక్కడ అప్పడం, టమాటా పప్పు, నెయ్యి వేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట, సూపర్ టేస్ట్. ఇప్పుడు ఒకసారి మనం సాంబార్ టేస్ట్ చూద్దాం. చూడండి, చిక్కగా మంచి ఫ్లేవర్ ఉన్నట్టు మనకి వాళ్ళు వేస్తుంటేనే మంచి వాసన వస్తుంది. ఇక్కడ మునక్కాయలు, ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయినాయి. సాంబార్ అయితే బాబా బాబా సూపర్ ఉంది. బంగాళదుంపలో కానీ అప్పడంలో కానీ సాంబార్ తింటుంటే అసలు చాలా టేస్టీగా ఉంది. పప్పు సాంబార్ అయితే రెండు సూపరు. ఇక్కడ ఫైనల్గా మనం పెరుగు టేస్ట్ చేద్దాం. చూడండి, గడ్డ పెరుగు వేశారు మనకి. వీటితో పాటు చారు, పెరుగు చారు కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. అవి కూడా టేస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం గడ్డ పెరుగు టేస్ట్ చేద్దాం. చాలా కమ్మగా ఉంది, మంచి ఫ్లేవర్, మంచి పెరుగు అన్నమాట.
మొత్తానికి అయితే ఇక్కడ ఒక సంపూర్ణమైన భోజనం తిన్నాము అన్న తృప్తి అయితే కలుగుతుంది. మనం పెట్టిన డబ్బులకి 100% అయితే పైసా వసూలు. మొగల్రాజ్పురం నుండి వచ్చేటప్పుడు అయితే కనుక టిక్కల్ రోడ్ అంటారు. మీకు ఈజీగా తెలియాలంటే కనుక డివి మేనర్ సందులోకి రావాలన్నమాట. మనం డివి మేనర్ సందులో కొంచెం ముందుకు వస్తే ఒక 200 అడుగులు వస్తే కనుక అక్కడ ఆల్ఫా కనిపిస్తుంది. ఆల్ఫా పక్కనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చూడగలరు.